రహదారి ప్రమాదాల నియంత్రణకు గాను కార్యాచరణ ఏంటి? స్పష్టమైనటువంటి ప్రణాళికతో యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించినటువంటి కారణాలు ఏమంటారు? ఆ 5 యాక్సిడెంట్లలో కూడా డెత్ గానీ లేకపోతే గ్రీవియస్ ఇంజరీ గానీ ఉండాలి. మీ సేవలో మేము అన్న పేరుతో ఏర్పాటు చేశారు, అది శాశ్వతంగా ఉంటుందా? అసలు దాని విధి విధానం ఇంపార్టెంట్ జంక్షన్ లో ఒక్కొక్క కానిస్టేబుల్ ని ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం పెట్టాం. ఏ వయస్సు వారు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు? రాత్రి సమయంలో కూడా మనకి కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి. యువతకు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు? ఈ పిల్లలకి కొనిచ్చేటప్పుడు వారి బాధ్యత కూడా గుర్తించాలి. ఏసిటి ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మహావిశాఖ ఆసియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదొకటి, పైగా అందమైన నగరంగా ప్రసిద్ధి పొందింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో వారితో జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. అదే క్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అంటే గజిబిజి రోడ్ల వల్ల ప్రయాణికులు, పాదచారులు హడలెత్తిపోతున్నారు. రోడ్డు మీదకు వస్తే చాలు, ఇటు నుంచి ఏ వాహనం దూసుకువస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనేటటువంటి ఒకటే భయం. అసలు దీనికి గల కారణం ఏమంటే, గత 3 ఏళ్లలో ప్రమాద గణాంకాలు చాలా భయంకరంగా ఉండటమే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రహదారి ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. వారు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. అది పకడ్బందీగా అమలు జరిగితే సత్ఫలితాలు వస్తాయనటంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఆ దిశగా వారు దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? 32వ రహదారి మాసోత్సవాలు నిన్ననే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో ఇది ఉచితంగా భావించి ప్రస్తుతం మనం ఒక విశిష్ట అతిథిని ఇక్కడికి ఆహ్వానించాము. ఆయన ట్రాఫిక్ ADCP ఆదినారాయణ గారు. ఆయనతో ఈ రహదారి ప్రమాదాల నివారణకు సంబంధించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఆదినారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు 32వ రహదారి భద్రతా మాసోత్సవాలు నిన్ననే ప్రారంభమయ్యాయి. అయితే ఈ సందర్భంలో మనకి రహదారి ప్రమాదాలు ఇక్కడ ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మన రహదారులు రక్త పిపాసులుగా మారిపోయి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి, ఎంతోమందిని అభాగ్యులు చేస్తున్నాయి. అయితే ఈ రహదారి ప్రమాదాల నియంత్రణకు గాను మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? ఇప్పుడు మనకి విశాఖపట్నం సిటీలో 73 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా స్టేట్ హైవే రోడ్స్, మున్సిపల్ రోడ్సు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మనం ఏంటంటే స్పష్టమైనటువంటి ప్రణాళికతో యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా 58 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఈ 58 బ్లాక్ స్పాట్స్లో కూడా మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్పీడ్ బ్యాకర్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ బీట్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రత్యేకంగా మొబైల్ పార్టీస్ ఎక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఈ మొబైల్ పార్టీస్ని పెట్టి వాహనాల క్రమబద్ధీకరణ చేస్తూ యాక్సిడెంట్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈ బ్లాక్ స్పాట్స్ ప్రమాద హేతువులుగా మారడానికి మీరు అసలు గుర్తించినటువంటి కారణాలు ఏమంటారు? మనకి బ్లాక్ స్పాట్ అంటే ఏంటంటే, ఒక 3 సంవత్సరాల కాలం తాలూకా డేటా మనం తీసుకుంటాం. ఆ 3 సంవత్సరాల కాలంలో 500 మీటర్ల స్ట్రెచ్ అంటే 0.5 కిలోమీటర్ స్ట్రెచ్లో 5 యాక్సిడెంట్స్ జరిగినట్లయితే, ఆ 5 యాక్సిడెంట్లో కూడా డెత్ కానీ లేకపోతే గ్రీవియస్ ఇంజరీ కానీ ఉండాలి. అలాంటి ప్రాంతాన్ని మనం బ్లాక్ స్పాట్స్ కింద మనం గుర్తించి దానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని అది బ్లాక్ స్పాట్ నుండి మళ్ళీ ఒరిజినల్ ప్లేస్గా మారేటట్టు మనం ప్రయత్నం చేస్తున్నాం. విశాఖ అంటే తొలుత గుర్తొచ్చేటువంటిది బీచ్. ఈ ఆర్కే బీచ్లో కొంతమంది స్పీడ్ బైక్స్తో యువత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటప్పుడు చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అక్కడ ప్రమాదాల నివారణకు గాను మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అలాగే
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ని మీరు ఇటీవల మీకోసం మీ సేవలో మేము అన్న పేరుతో ఏర్పాటు చేశారు, అది శాశ్వతంగా ఉంటుందా? అసలు దాని విధి విధానం ఏంటి? మనం బీచ్ రోడ్డుకి సంబంధించి బీచ్లో ఎవరైతే ఈ కుర్రకాళ్ళు రాత్రిపూట ఈ కొత్తగా వచ్చేటువంటి బైకుల మీద వచ్చి అతి స్పీడ్గా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అవ్వడం జరుగుతుంది, దీనికి సంబంధించి మనం ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి ప్రతి శనివారం ఆదివారం కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలను పంపించి ఆ వెహికల్స్ని పట్టుకొని సీజ్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం 15 డేస్ బ్యాక్ నుంచి బీచ్ రోడ్లో ఒక 4 అంచెల విధానం అనేటువంటి ఒక భద్రతా వలయంలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మొట్టమొదటి విభాగం ఏంటంటే పార్ట్ ఏ కింద ఈ బీచ్లో ఏవైతే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ మీద నిఘా ఏర్పాటు చేసి అంటే రూప్ టాప్స్ అంటారనమాట, ఇడ్లీ ఆ రూప్ టాప్స్ మీద ఒక 2 కానిస్టేబుల్ ఒక పాయింట్లో 2 కానిస్టేబుల్, అదేవిధంగా 19 ప్రాంతాలలో మనకి నేవల్ కోస్టల్ బ్యాటరీ నుండి రుషికొండ వరకు 19 ప్రాంతాలను గుర్తించి ఆ 19 ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క పాయింట్లో 2 కానిస్టేబుల్ పెట్టి ఆ 2 కానిస్టేబుల్కి కూడా ఒక బైనాక్యులరు అదేవిధంగా డ్రాగన్ లైట్ ఒకటి అదేవిధంగా కమ్యూనికేషన్కి సంబంధించి ఒక మ్యాన్ ప్యాక్ ఈ 3 ఇచ్చి వాళ్ళని ఆ ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఆ ఎత్తైన ప్రదేశం నుండి వాళ్ళు ఈ క్రింద జరిగేటువంటి జన సమూహానికి సంబంధించి కానీ లేకపోతే సముద్రంలో ఈ విజిటర్స్ వచ్చి స్నానాలు చేయడం వీటికి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి ఎక్కడైనా సరే ఒక ఈవిటీజింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న నేరాలు కానీ లేకపోతే చిన్న చిన్న కొట్లాట్లు కానీ ఎటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు మ్యాన్ ప్యాక్ ద్వారా ఈ కంట్రోల్ రూమ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్ కంట్రోల్కి వాళ్ళు తెలియజేయడం, తద్వారా సబ్ కంట్రోల్ నుండి సంబంధిత అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ చేరవేసినట్లయితే వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో పార్ట్ బి అని పెట్టాం. పార్ట్ బి అంటే ఏంటంటే రోడ్డు మీద లాండ్ ఆర్డర్ పోలీసు ఏఆర్ పోలీసు 2 కానిస్టేబుల్ అనమాట. మనకి నేవల్ క్వార్టర్ బ్యాటరీ నుండి రుషికొండ వరకు 32 ప్రాంతాలను గుర్తించి ఆ 32 ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో 2 కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది, ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ వాళ్ళు ఇప్పుడు కూడా ఎటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సంబంధిత అధికారులకు చార్జ్ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ పార్ట్ సి అంటే ట్రాఫిక్ విభాగానికి సంబంధించి 36 ప్రాంతాలను గుర్తించడం జరిగిందనమాట. ఈ 36 ప్రాంతాల్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ని ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం పెట్టాం. వారి దగ్గర ఈ బ్యాటరీ లైట్ ఉంటుంది, రేడియం జాకెట్స్ ధరించి ఉంటారు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తుంటారనమాట. అదేవిధంగా పార్ట్ డికి సంబంధించి సముద్రంలోన విజిటర్స్ వచ్చి సముద్రంలో స్నానం చేయాలనేటువంటి అత్యుత్సాహంతో లోనకు దిగి ప్రమాదాలకు గురి అవుతున్నారు కాబట్టి మెరైన్ పోలీసు వారి సహాయం మరియు కమ్యూనిటీ గార్డ్స్ ఉన్నారు మన దగ్గర 35 మంది కమ్యూనిటీ గార్డ్స్ను కూడా పెట్టి ఎవరైతే లోనకి వెళ్ళి స్నానం చేస్తారో వాళ్ళు ప్రమాదంలో బారిన పడినట్లయితే వారిని రక్షించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇప్పుడు కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఈ ప్రాంతం లోతుగా ఉంది, లోనకి వెళ్ళకండి, ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ విజిటర్స్ని హెచ్చరిస్తూ వారికి ప్రమాదానికి గురి అవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని అంతటికీ అనుసంధానం చేస్తూ మనం కంట్రోల్ రూమ్ సబ్ కంట్రోల్ అని బీచ్ కంట్రోల్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీచ్ కంట్రోల్లో ఎప్పుడూ కూడా 24 అవర్స్ 24x7 ఇప్పుడు కూడా 3 ఉమెన్ కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ పార్ట్ ఏ బిసిడి ఈ 4 విభాగాల్లో విధుల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేస్తూ కమ్యూనికేట్ చేస్తూ ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఎవరి నుండి వచ్చినా సంబంధిత అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అదేవిధంగా నేను కూడా అక్కడే ఉంటుంటాను ప్రతి శనివారము ఆదివారం పబ్లిక్ హాలిడేస్లో ప్రత్యేకమైనటువంటి ఈ బృందాలన్నీ కూడా ఉంటాయి. మామూలు రెగ్యులర్ రేజ్లో మినిమం ఫోర్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది గత 15-20 రోజుల నుంచి. మనకి లాస్ట్ 15 డేస్లో చూసినట్లయితే ఒక 10 మంది ఈ చిన్నపిల్లలు తప్పిపోవడం జరిగింది. వారిని వెంటనే మనం ట్రేస్ చేసి సంబంధిత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ విధానం పెట్టిన తర్వాత మనకి ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా విశేషమైనటువంటి పాజిటివ్ స్పందన వస్తుంది. రహదారి ప్రమాదాలు ఎక్కువగా ఏ వేళల్లో జరుగుతున్నాయి? అసలు ఇందులో ఏ వయస్సు వారు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు? మనకి ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా తెల్లవారుజామున ఎక్కువగా జరుగుతుంటాయండి హైవే రోడ్డుకి సంబంధించి. ఈ ఏంటంటే మనకి ఒరిస్సా నుంచి
అదేవిధంగా కలకత్తా నుంచి ఆ సుదీర్ఘమైనటువంటి ప్రాంతం నుంచి ఈ లారీలన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి సరైనటువంటి నిద్ర లేకపోవడం తెల్లవారుజామున మనకి మంచు ఒకటి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో ఆ మంచు వల్ల కరెక్ట్గా వాళ్ళకి డైరెక్షన్ రూట్ కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కొత్త కాబట్టి వాళ్ళకి ఈ ప్రాంతం గురించి అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ ప్రమాదాల బారిన జరుగుతుంది అదేవిధంగా రాత్రి సమయంలో కూడా మనకి కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి ఏ వయసు వారు అని అంటే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మనకి యాక్సిడెంట్స్కి గురి అవుతున్నారు గత ఏడాది వరకు కూడా మనము రహదారి భద్రత వారోత్సవాలు జరుపుకునేవారు సార్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పుడు మాసోత్సవాలుగా నిర్వహిస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యపరిచేందుకు మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి కార్యాచరణ ఏంటి మీరు చెప్పినట్లు మనం గత సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం జనవరి నెలలో వారం రోజుల పాటు ఈ రహదారి భద్రతా వారోత్సవాలు మనం జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి స్టేట్ గవర్నమెంట్కి తద్వారా మనకి అమలులోకి వచ్చాయి ఈ సంవత్సరం ఏంటంటే మనకి నిన్నటి దినం అంటే 18వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 17వ తారీఖు వరకు కూడా ఈ రహదారి భద్రతా మహాసోత్సవాల కింద డిక్లేర్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న మనకి కలెక్టరేట్లో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు కూడా నేను ఉదయం మల్కాపురంలో మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉండేటువంటి లారీ డ్రైవర్ సుమారు 300 మందికి అవేర్నెస్ క్యాంప్ కూడా ఉదయం కండక్ట్ చేశాం అయితే ఈ నెల రోజులు కూడా ఏమిటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల రోజులు కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా యాక్సిడెంట్లు తగ్గించి దాని ద్వారా మరణాలు తగ్గించి గాయాలు తగిలే వారి తాలూకు విధిని కూడా తగ్గించి మనం ఇచ్చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏంటంటే మేము ప్రతిరోజు కూడా అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేయడం పెట్టడం అదేవిధంగా సదస్సులు పెట్టడం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి పిల్లలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అదేవిధంగా ఇంపార్టెంట్ జంక్షన్లో మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా ఉండి ఎవరైతే వాహనాల మీద వస్తున్నారో వాళ్ళకి ఆపి ఓ పుష్పగుచ్చం కానీ లేకపోతే చాక్లెట్ కానీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ రూల్స్ సంబంధించి నిబంధనలను తెలియజేయడం ఈ విధంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా డ్రైవర్స్కి వాళ్ళ హెల్త్కి సంబంధించి ఐ క్యాంపులు కండక్ట్ చేయడం అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం లార్జ్ స్క్వేర్లో ఈ విధంగా ఈ 1 మంత్ కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి తద్వారా ప్రజలందరికీ కూడా చైతన్యపరిచి మోటారు వాహనాలకు చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా వారికి తెలియజేసి తద్వారా వారు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకు యాక్సిడెంట్స్ తగ్గి మరణాలు కూడా తగ్గడానికి దోహదపడతాయి ఇప్పుడు ఈ ట్రాఫిక్ అవగాహన కోసం అని చెప్పేసి మనకి ఇప్పుడు ఉడా పార్కు అంటే ఇప్పుడు ప్రస్తుతం విఎంఆర్డిఏ పార్కుగా చెప్పుకుంటున్నాం సార్ అయితే దాన్ని ఏంటంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు అక్కడలో ట్రాఫిక్ కంట్రోల్ అవేర్నెస్ పార్క్ అనేటువంటిది ఒక దాన్ని నెలకొల్పారు అయితే ఇప్పుడు ఈ పార్క్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ట్రాఫిక్ చిల్డ్రన్ పార్కు పరిస్థితి ఏమంటారు మనకి సుమారు 1 ఇయర్ నుంచి కూడా విఎంఆర్డి ఆధ్వర్యంలో ఉడా చిల్డ్రన్ ఉడా పార్క్కి రినోవేషన్ వర్క్ జరుగుతుంది అందులో భాగంగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్కి సంబంధించి కూడా దాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి ఆ సంబంధిత అధికారులు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇది కూడా మనకి అందుబాటులోకి వస్తుంది సార్ ఇప్పుడు రేస్ బైక్స్ అలాగే జిగ్జాగ్ స్నేక్ డ్రైవింగ్ వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి యువత అర్ధంతరంగా వారి ప్రాణాలను విలువైన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారు అయితే వారిని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకి ఆవేదన మిగులుస్తున్నారు ఈ నేపథ్యంలో యువతకు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా మట్టుకు చర్యలు తీసుకుంటున్నాం ఆ చర్యల వల్ల చాలా మట్టుకు తగ్గాయి అయినప్పటికీ కూడా వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సహకారం కూడా మనకి ఇచ్చినట్లయితే వారికి ఖరీదైన బళ్ళు కొనిస్తున్నారు ఆ విధంగా వాళ్ళు ఆ బళ్ళని రోడ్ల మీద పట్టుకుని వచ్చి స్పీడ్గా డ్రైవ్ చేసి ఆ ఫ్రెండ్స్తో కలిసి రావటం వలన రకరకాలైనటువంటి ప్రమాదాలకు గురి అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతగా భావించి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధపడతారు ఎక్కువగా వారు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులే కాబట్టి వారి తాలూకా సహకారం ఈ పిల్లలకి కొనిచ్చేటప్పుడు వారి బాధ్యత కూడా గుర్తించాలి వాళ్ళ అవసరాన్ని మేరకే అది చేయాలి తప్ప కానీ అతిగా చేయడం వలన అది ప్రమాదం అని చెప్పి గుర్తించి తల్లిదండ్రులు కూడా సహకరించినట్లయితే మనకి కొంత మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది
ఇప్పుడు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల వినియోగం కూడా పెరుగుతుంది. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్నటువంటి కార్లు నేడు వేల సంఖ్యలో ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల చాలామంది ప్రముఖులు సైతము ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా గోపీనాథ్ ముండే కానీ, లేకుంటే శోభా నాగిరెడ్డి గారు కానీ, కింజరాపు ఎర్రనాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే వాళ్ళ వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పేసి మనము చూస్తున్నాం కదా. ఇలాంటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోతే వచ్చే నష్టం ఏంటి, అలాగే హెల్మెట్, తర్వాత సీటు బెల్ట్ అది శ్రీరామ రక్షణ మీరు చెబుతున్నా కూడా కొంతమంది దాన్ని పెడచెవరిని పెడుతున్నారు. ఇలాంటి వారిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా హెల్మెట్కి సంబంధించి ఎవరైతే టూ వీలర్ వాహనాన్ని నడుపుతారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలనేటువంటి నిబంధన మన విశాఖపట్నం సిటీలో 90% మనకి అమలవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే హెల్మెట్ ధరించలేదు అని అంటే ఆటోమేటిక్గా మనం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది, ఎటువంటి కాంప్రమైజ్ కూడా లేదు. అదేవిధంగా ఫోర్ వీలర్స్ నడిపిన వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. ఈ ఏంటంటే హెల్మెట్ సీట్ బెల్ట్ అనేటువంటివి మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మనం ఆ ప్రమాద తాలూ నుండి తీవ్రస్థాయిని తగ్గించడానికి దోహదపడతాయి కాబట్టి కంపల్సరీగా మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. మనకి విశాఖపట్నం సిటీలో ప్రతిరోజు కూడా 3,500 నుంచి 5,000 కేసులు మనం ఇంపోజ్ చేసాం. అదేవిధంగా ఈ సీట్ బెల్ట్కి సంబంధించి కూడా మనం ఎక్కువ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు, వారు కూడా హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేస్తున్నారు. అది మనం 100% కూడా సాధిస్తామండి. రహదారి ప్రమాదాల నియంత్రణకు గాను కార్యాచరణ ఏంటి? స్పష్టమైనటువంటి ప్రణాళికతో యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించినటువంటి కారణాలు ఏమంటారు? ఆ 5 యాక్సిడెంట్లో కూడా డెత్ కానీ లేకపోతే గ్రీవియస్ ఇంజరీ కానీ ఉండాలి. మీ సేవలో మేము అన్న పేరుతో ఏర్పాటు చేశారు, అది శాశ్వతంగా ఉంటుందా? అసలు దాని విధి విధానం ఏంటి? ఇంపార్టెంట్ జంక్షన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ని ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం పెట్టాం. ఏ వయస్సు వారు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు? రాత్రి సమయంలో కూడా మనకి కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి. యువతకు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు? ఈ పిల్లలకి కొనిచ్చేటప్పుడు వారి బాధ్యత కూడా గుర్తించాలి. రహదారి ప్రమాదాల నియంత్రణకు గాను కార్యాచరణ ఏంటి? స్పష్టమైనటువంటి ప్రణాళికతో యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించినటువంటి కారణాలు ఏమంటారు? ఆ 5 యాక్సిడెంట్లో కూడా డెత్ కానీ లేకపోతే గ్రీవియస్ ఇంజరీ కానీ ఉండాలి. మీ సేవలో మేము అన్న పేరుతో ఏర్పాటు చేశారు, అది శాశ్వతంగా ఉంటుందా? అసలు దాని విధి విధానం ఏంటి? ఇంపార్టెంట్ జంక్షన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ని ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం పెట్టాం. ఏ వయస్సు వారు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు? రాత్రి సమయంలో కూడా మనకి కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి. యువతకు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు? ఈ పిల్లలకి కొనిచ్చేటప్పుడు వారి బాధ్యత కూడా గుర్తించాలి. ఈ రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి నూతన మోటార్ వెహికల్ యాక్ట్ ఒకదాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అసలు ఈ చట్టం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, జరిమానాలు ఎలా ఉంటాయి, నిబంధనలు అతిక్రమించే వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మోటార్ వాహనాల చట్టం పాత చట్టమే, అందులో కొన్ని సెక్షన్లకి ఫైన్లు ఇంక్రీజ్ చేసి మనకి సర్క్యులర్ కూడా వచ్చింది. దానికి సంబంధించి మనం అవగాహన కార్యక్రమం అంతా కూడా కొనసాగిస్తున్నాం. అది ఇంప్లిమెంటేషన్ ఇంకా రావాల్సి ఉంది. అది ఇంప్లిమెంటేషన్ వస్తే ఫైన్లు కొద్దిగా ఎక్కువగా విధించే అవకాశం ఏర్పడుతుంది. అంటే అది సెక్షన్ బట్టి, ఇప్పుడు హెల్మెట్ ఉందనుకోండి, ఇప్పుడు హెల్మెట్ మనం పెట్టుకోకపోతే 100 రూపీస్ ప్లస్ 35 రూపీస్ మనం కలిపి 135 యూజర్ ఛార్జెస్తో కలిపి 135 వేస్తున్నాం. అదే కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్లయితే 1,035 రూపీస్ అవుతుంది. అలాగే ప్రతి సెక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కొన్ని సెక్షన్లు ఇంక్రీజ్ చేశారు, అవి మనకి ఇంకా అమల్లోకి రావాల్సి ఉందన్నమాట. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది అంటే ఇది చేస్తూ వాహనాలు నడిపే వాళ్ళు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు.
అసలు ఇలాంటి వారి వల్ల ఈ న్యూ ఎంవీ యాక్ట్ వల్ల ఎలాంటి ఫైన్స్ ఉండబోతున్నాయి, శిక్షలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు డంకన్ డ్రైవ్ ఎవరైతే ఇప్పుడు తాగి వాహనాన్ని డ్రైవ్ చేస్తారో వాళ్ళు మేము ఏంటంటే డిఫరెంట్ టైమ్స్లో ఆపి చెక్ చేసి ఆల్కోమీటర్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో 30 mg కంటే ఎక్కువగా రీడింగ్ వచ్చినట్లయితే మనం ఏంటంటే ఈ డ్రంకన్ స్టేట్లో ఉన్నట్లు గుర్తించి వారికి కోర్టుకి పెట్టడం జరుగుతుందన్నమాట. అందులో మనకి రీడింగ్ ఇది వస్తుంది, దాన్ని పెట్టి కోర్టులో షార్ట్షీట్ పెడతాం. కోర్టు వారేమో దానికి మొదటిసారిగాని అతను అఫెండ్ చేసినట్లయితే 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా, లేకపోతే 2 కూడా విధించే అవకాశం ఉంది. ఒకవేళ 3 సంవత్సరాల కాలంలో మళ్ళా అతను మళ్ళా అఫెన్స్ చేశాడనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఫైన్ అవుతుంది. 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేకపోతే 15,000 రూపాయల పైన వరకు విధించే అవకాశం ఉంది. మనకి ఈ బ్లాక్ స్పాట్స్లో గత 3 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ ఏ స్పాట్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి, ఎన్ని ప్రమాదాలు జరిగాయి? మనకి ప్రతి సంవత్సరం కూడా 1500 కేసులు సుమారుగా మనకి రిపోర్ట్ అవుతున్నాయి. అందులో 320 మనకి 2018 తీసుకున్నట్లయితే 325 కేసులు అయినాయి డెత్ కేసులు. అదేవిధంగా 19 తీసుకున్నట్లయితే 320 కేసులు అయినాయి. మనకి 2020 మనకి 243 డెత్ కేసులు అయినాయి. రిమైనింగ్ కేసులు మనకి గాయాలు తగిలిన కేసులు ఏంటంటే ఒక 1100-1200 ఆ రేంజ్లో ఉన్నాయి. టోటల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి 1500 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్ సంబంధించి మనకి 58 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 58 బ్లాక్ స్పాట్స్లో సుమారు 200 కేసులు ప్రతి సంవత్సరం, మొత్తం టోటల్గా 3 సంవత్సరాల కలిపి 600 కేసులు ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ఈ బ్లాక్ స్పాట్స్లో ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో మనం నివారణ చర్యలు చేపడతాం కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి 2018, 2019, 2020 ఈ 3 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు డేటా తీస్తాం. పాతి మనం బ్లాక్ స్పాట్స్కి మనం నివారణ చర్యలు చేపట్టాం కాబట్టి ఆ బ్లాక్ స్పాట్స్ కొండిపోయి మళ్ళీ కొత్తవి కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం రెక్టిఫై చేసుకుని వస్తుంటాం. ఇప్పుడు మన కమిషనరేట్ పరిధి అసలు ఎంత, ఇందులో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కువగా ఈ బ్లాక్ స్పాట్స్ ఏ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఉన్నాయి? మనకి కమిషనరేట్ పరిధిలో 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి. 23 పోలీస్ స్టేషన్లో మనకి ఏంటంటే మనకి తగరపోవలసన్ ఉంది కదా, తగరపోవలస నుంచి మనకి లంకిలిపాలెం వరకు జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారుల మీద మనకి ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువగా ఈ జరుగుతూ ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో ఈ బ్లాక్ స్పాట్స్ తక్కువ, జాతీయ రహదారి మీద మనకి ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మనకి ఏంటంటే జాతీయ రహదారిలో ఉండేటువంటి స్టేషన్లో పియ్యంపాలెం పోలీస్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా మనకి అరిలవ పోలీస్ స్టేషను, అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషను, గాజువాక, అదేవిధంగా మనకి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషను, ఈ పోలీస్ స్టేషన్లన్నీ వస్తాయి. చివరిగా మీరు ఈ ప్రమాదాలు బారిన పడకుండా ఉండాలంటే ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ప్రజలకు ఏంటంటే మనము ఈ మాసోత్సవాల సందర్భం కూడా మనం అన్ని వర్గాల ప్రజల్లోకి, కాలేజీలకి, స్టూడెంట్స్కి, అదేవిధంగా స్కూల్స్కి, అదేవిధంగా మనకి కమ్యూనిటీ ఆటో డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి, అన్ని వర్గాల కమ్యూనిటీలో కూడా వెళ్ళి మనం కొత్త మోటార్ వాహనాల చట్టం మొత్తం అన్ని నిబంధనలు కూడా వారికి తెలియజేస్తున్నాం. అంటే ఏంటి, 2-వీలర్ నడిపినట్లయితే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, కారులో వెళ్ళినట్లయితే సీట్ బెల్ట్ ధరించాలి, మత్తు పదార్థాలు సేవించి వాహనాన్ని నడపరాదు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు, మాట్లాడుకుంటూ కొంతమంది వెళ్తుంటారు అది మరీ ప్రమాదం, అదేవిధంగా మనం అలసట్లో ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తుంటాం ఏదో ఆలోచన చేసుకుంటూ అది కూడా చాలా ప్రమాదం. అలాగే ఈ మోటారు వాహనాలకు సంబంధించి అన్ని నిబంధనలు కూడా వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళకి తెలిసినప్పటికి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసి తద్వారా యాక్సిడెంట్ జరగకుండా మనం నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది వాహనాలు నడిపేటప్పుడు వాళ్ళ దగ్గర సరైన రికార్డ్స్ ఉండవు, ఉండనప్పుడు అట్లాంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి? రికార్డులు లేకపోతే మనం ప్రతిదానికి రికార్డులు, ప్రతి రికార్డు ఉండాలి. అసలు మోటారు వాహనము మన దగ్గర ఉన్నది అని అంటే ఫస్ట్ మోటారు వాహనానికి రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అవ్వకపోతే అది మనం మోటారు వాహనాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి నడపడానికి వీల్లేదు. అదేవిధంగా మోటారు వాహనాన్ని నడిపారు అని అంటే వారు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండికి 2-వీలర్ అయితే ఇన్సూరెన్స్ ఉండాలి, అదేవిధంగా పొల్యూషన్ ఉండాలి, మనిషి నడిపే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే. లేకపోతే ఏది లేకపోతే ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఈ రహదారి ప్రమాదాలకు ఆటో వాళ్ళలు ఒక కారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు, వాళ్ళ తాలూకు చర్యలు కూడా ఆ రకంగానే ఉంటున్నాయి సార్. వారిని నియంత్రించడానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అందుకే మనం ఈ మధ్యకాలంలో ఆటోలన్నింటి మీద కూడా సర్వే చేస్తున్నాం. ఆటో వాళ్ళ అన్నింటికి కూడా వాళ్ళకు ఉండేటువంటి రికార్డులు ఇవన్నీ పరిశీలించి
ఎవరికైతే ఒక ప్రొఫార్మ ఒకటి పెట్టామన్నమాట. ప్రతి ఆటోకి కూడా ఆటోకి సంబంధించినటువంటి డీటెయిల్స్, డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్, ఓనర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా సేకరించి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే, ఇప్పుడు ఒక వాహనం కానీ వారికి ఉన్నదని అంటే ఆ బండికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్సు, డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి మేము ఆటో నెంబర్ అనేటువంటిది ఒకటి అలాట్ చేస్తున్నాం. ఆటో నెంబరు ప్రతి అన్ని ఇప్పుడు ఇంచుమించు సుమారు 3000 బళ్ళకి ఆటో నెంబర్లు ఇష్యూ చేసాం. అంటే ఏ బళ్ళకైతే రికార్డులు స్పష్టంగా కరెక్ట్గా ఉంటున్నాయో ఆ వాహనాలకు మాత్రమే మనం ఇష్యూ చేస్తున్నాం. రిమైనింగ్ వాహనాలకి మనం ప్రజెంట్ అది చేయడం లేదు. ఎందుకంటే ఆ వాహనాలన్నీ కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా వాహనాన్ని నడిపేటప్పుడు మోటారు వాహనాల చట్టానికి నిబంధనలకు అనుగుణంగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఆ రకంగా పెట్టుకోలేదంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే అప్పుడు వారే బాధ్యులు అవుతారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. అలాంటప్పుడు ఆ యజమాని ఇబ్బందికి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు అందరూ కూడా వాహనానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా స్పష్టంగా పెట్టుకోవాలి. కొంతమంది పిల్లల మీద ఒక ప్రేమ అతి గారాభం వల్ల తక్కువ వయసులో, అంటే వాళ్ళకి మేజర్ రాకముందే వాళ్ళకి వాహనాలు ఇచ్చి వారిని ప్రమాదాలకు, అంటే వీళ్ళు కూడా ఒక రకంగా కారణమవుతున్నారు. అసలు అట్లాంటి వాళ్ళకి మీరు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తున్నారు? వారికి ఏమైనా కౌన్సిలింగ్ లాంటివి నిర్వహించి అట్లాంటి గారాభం చేయకుండా వారికి వాహనాలు ఇవ్వకుండా మీరు ఏమైనా ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? మనం మైనర్ డ్రైవింగ్కి సంబంధించి మన దగ్గర కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంది. కాబట్టి కోవిడ్ వల్ల ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చేయలేదు. కానీ ఎవరైతే వాహనాన్ని మైనర్కి ఇచ్చి వారి చేత డ్రైవ్ చేస్తున్నారో మనం వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ వాహనాన్ని సీజ్ చేసి మన దగ్గర పెట్టుకొని ఆ మైనర్కి ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులకి పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అది ఒక పద్ధతి. అది కాకుండా మన చట్ట ప్రకారంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకాడ ఒక వాహనం ఉందంటే ఆ వాహనాన్ని మనం ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ వాహనాన్ని నడపడానికి కావలసినటువంటి అర్హత అంతా కూడా ఉండాలి. వారికి వయసు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలంటే ఏజ్ కరెక్ట్గా ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, అదర్వైజ్ రాదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే తన వాహనాన్ని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఇచ్చినారంటే వాహనదారుడు కూడా బాధ్యుడవుతాడు. చట్ట ప్రకారంగా అతని మీద కూడా ఫైన్ విధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు మైనర్స్కి ఇచ్చేటప్పుడు ఆ విషయాన్ని గుర్తించాలని చెప్పి మీ ద్వారా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విన్నారుగా, 95% రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు మనకు చెబుతున్నారు. కాబట్టి రహదారి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే వారు సూచించిన విధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటము, తాగి వాహనాలు నడపటము, తర్వాత పరిమితికి మించి ప్రయాణం చేయటము, అతి వేగంగా వాహనాలు నడపటము, తర్వాత హెల్మెట్లు లేకోకుండా సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణాలు సాగించవద్దని చెప్పేసి వారు సూచిస్తున్నారు. వాటిని తూచా తప్పక మనము ఆచరించి మన జీవితాలను మనము సురక్షితంగా కాపాడుకోవడం ద్వారా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుదాం. మన మీదను ఆధారపడి మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో కూడా వెలుగును ప్రసాదిద్దాం. ఆ దిశగా మన పద్ధతిని మార్చుకుందాం అని మనం మారాలని ఆకాంక్షిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంతో త్వరలో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. రహదారి ప్రమాదాల నియంత్రణకు గాను కార్యాచరణ ఏంటి? స్పష్టమైనటువంటి ప్రణాళికతో యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించినటువంటి కారణాలు ఏమంటారు? ఆ 5 యాక్సిడెంట్లో కూడా డెత్ కానీ లేకపోతే గ్రీవియస్ ఇంజరీ కానీ ఉండాలి. మీ సేవలో మేము అన్న పేరుతో ఏర్పాటు చేశారు, అది శాశ్వతంగా ఉంటుందా? అసలు దాని విధి విధానం ఏంటి? ఇంపార్టెంట్ జంక్షన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ని ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం పెట్టాం. ఏ వయస్సు వారు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు? రాత్రి సమయంలో కూడా మనకి కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి. యువతకు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు? ఈ పిల్లలకి కొనిచ్చేటప్పుడు వారి బాధ్యత కూడా గుర్తించాలి.